నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్. ఈ రోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, అవి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే దారుణంగా వైరల్ అవుతున్నాయి. ఆ వైసీపీ ఫ్యాన్స్ సీడీని కొరడాలతో కొడుతున్నట్టుగా కొన్ని పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి. ఆమె కూడా కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా ఆ బయట ఎక్కడా కనిపించట్లేదు. సో అసలు ఆమెకు నిజంగానే ఆ వైసీపీ ఫ్యాన్స్ ఒక రూమ్లో వేసి కొరడాలతో కొడుతున్నారా, లేకపోతే ఇవన్నీ ట్రోల్స్ మాత్రమే అంటారు? ఇక్కడ శ్రీరెడ్డి తాలూకు జీవితాన్ని పాడు చేసిన మహానుభావుడు రామ్ గోపాల్ వర్మ, ఆయనకి ఆవిడ బాగా కృతజ్ఞత చెప్పుకోవచ్చు. ఏదో ఒక ప్యాకేజ్ వేసి, నీ ప్యాకేజ్ ఇచ్చి, ఇది నీ డ్యూటీ, నువ్వు ఎంత బాగా యాక్ట్ చేస్తే అంత బాగా యాక్ట్ చేయి అని చెప్పిన తర్వాత శ్రీదేవి గొంతు బాగానే ఉంటుంది, నో డౌట్ గొంతు బాగుంటుంది. దాంతో చెప్పడం మొదలుపెట్టింది, దానికి వ్యూస్ రావడం మొదలుపెట్టింది, తిట్టడం మొదలుపెట్టింది, దానికి ఇంకా వ్యూస్ రావడం మొదలుపెట్టింది, మాటల్లో బూతులు మొదలుపెట్టింది, ఇంకా పెరిగింది. ఇలా పెరిగి 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 ఆవిడ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, తెలుగుదేశం కార్యకర్తలు కాదు, తెలుగుదేశంలో చోట మోట నాయకులు కాదు, మంత్రులు కాదు, తెలుగుదేశం తాలూకు అధినాయకుడు చంద్రబాబుని, లోకేష్ని కూడా తిట్టే తిదికి ఎదిగిపోయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఇలాగ ఇంత అంతా కాదు, ఎవరికైతే జనంలో పేరుందో ఆ గొప్ప రాజకీయ నాయకులు అందరి మీద ట్రోల్స్ చేసింది మాట. దానివల్ల వ్యక్తిగతంగా లాభ పడ్డదు కానీ తన క్యారెక్టర్ని తన అసాసినేషన్ చేసుకుంది. నేను ఇది ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఒక రాత్రి పెళ్ళాన్ని నవ్వుతానంటే నీ క్యారెక్టర్ నువ్వు చెప్పుకున్నట్టే కదా, మరి నీకు ఒక రాత్రి పెళ్ళమైనటువంటి విలయాల నీతులు ఎలా చెప్తుంది? నువ్వు చెప్పినవన్నీ నీతులు అయితే ఈ మాట నువ్వు అన్నావు కదా, రకరకాల ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాలూకు ఓటమికి ప్రధాన కారణంలో ప్రధాన కారకుల్లో రోజా శ్రీరెడ్డి, శ్రీరెడ్డి రోజా అని చెప్తారన్నమాట. వాళ్ళ తాలూకు ఎందుకు ఓటమైపోయిందో అని పూర్తిగా సన్నిహితులతో ఒకసారి పూర్తిగా రివ్యూ చేసుకుంటే అందులో ముందు నిలబడే వ్యక్తులు రోజా, శ్రీరెడ్డి, కొడాలి. ఇప్పుడు దానివల్ల ఒక 151 మెజారిటీతో మ్యాండేట్ తీసుకున్న వాళ్ళన్న, అంటే వైసీపీకి అధినాయకుడు, ఇలాగ ఎక్కడ ఉంటున్నాడు ఆయన తెలియదు. ఇప్పుడు బెంగళూరు అంటున్నారు కానీ బెంగళూరు ఉంటున్నాడు ఎక్కడ ఉంటాడు తెలియదు. ఈయన పరిస్థితి కూడా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో లేదు. కొన్నాళ్ళు చెన్నై, కొన్నాళ్ళు బెంగళూరు, కొన్నాళ్ళు బొంబాయి. ఇంట్లోంచి వీడియోలు పంపిస్తుంది, ఈ మధ్య వీడియోలు చేయడం కూడా మానేసింది మాట. కానీ వైసీపీ వాళ్ళకి తెలుస్తుంది కదా, ఆవిడ వేరే బోర్డ్స్ ఎక్కడున్నాయో తెలిస్తే కదా, దానికి దేహశుద్ధి చేస్తున్నారు. వంగలపూడి అనితా కూడా ఆవిడకి వెంటనే అరెస్ట్ చేయండి, ఎక్కడున్నా అరెస్ట్ చేయండి అంటే, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎవరో తెలిసిన వాళ్ళు చేత ఫోన్ చేయించి ఆవిడ ఫోన్లో మాట్లాడితే దాన్ని మనకి ఆ ఫోన్లో ఉన్నటువంటి మాటల ద్వారా ఫోన్ వచ్చిన ప్రదేశం కనుక్కొని ఎలాగైనా ఫైండ్అవుట్ చేసి మూసేద్దాం అన్నటువంటి స్థిర నిర్ణయంతో ఉన్నారు. ఈలోగా పోలీసులు చేయవలసిన పని వైసీపీ వాళ్ళే చేస్తున్నారు. అంటే నీ వాళ్ళే నిన్ను కొడతారు, ఎక్కడైనా సరే వేరే వాళ్ళు కొట్టరు. అంటే ముఖ్యంగా శ్రీరెడ్డి, అదేవిధంగా కొంతమంది ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు, వాళ్ళు మాట్లాడిన మాటలకి వైసీపీ పార్టీ ఓడిపోయిందంట. అవునండి, అది అది కారణానికి వచ్చాను కొట్టడానికి. యూఆర్ రైట్ అండి. ఎందుకంటే ఎవరైనా అడ్డగోలుగా మాట్లాడితే మనమేనా అంతేనండి, మనం మాట్లాడుతుంది కొన్ని లక్షల మంది చూస్తున్నారు. మన మనకొక క్రెడిబిలిటీ ఉంటుంది. నేను సహజంగా ఎవరికి భయపడను, నా పేరుని చూసి నేను భయపడతాను. ఎందుకంటే దట్ ఈజ్, అలాగే మీ పేరుని చూసి భయపడాలి, దట్ ఈజ్ యూ గోపి. మీ పేరుకి మీరు, మీ తాలూకు వ్యక్తిత్వానికి మీరు భయపడినప్పుడే ఒక అడుగు ముందుకేయగలుగుతారు. జంకు గుంకు ఏమి లేకుండా ముందుకెళ్ళిపోతుంటే ఎంతకైనా ముందుకెళ్తావు. అక్కడికి వెళ్ళేసరికి ఒక టర్నింగ్ ఉంటుంది, టర్నింగ్ తిరగాల, తిన్నగా వెళ్ళిపోతానంటే గుద్దుకుంటే పడతావు. ఆ తర్వాత మిగతా ఏర్పాట్లు జరిగిపోతాయి. ఆ తల పగులుతుందో ఏమి చేస్తుంది, చిన్నగా వెళ్ళిపోయావు, నా దారి రహదారి అనుకుంటే పడ్డామే. అది కాకుండా అక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా, ఒక్కొక్కసారి ప్రజలకు అనుకూలంగా మన మనసును మార్చుకొని వాళ్ళ మాటనే ఫాలో అవ్వాల్సి వస్తుంది. అదే ప్రజా పరిపాలన, ప్రజానాయకుడికి ఉండవలసిన లక్షణం అదే మాట. అంటే ఇంత జరుగుతున్నా సరే వైసీపీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే 9-10 మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడలేదంటారు?
ఇప్పుడు ఇంకెవరు మాట్లాడరండి, ఎవరు మాట్లాడతారండి? భయమా? భయం కాదు, అయిపోయింది అంతే. వాళ్ళు చేసింది ఇప్పుడు మంచి చేసేవాడు ఎవరినైనా మాట్లాడతారండి. వాళ్ళు ఒక్కొక్కడు ఎలాంటి మాట్లాడినారండి, మనసును తీసేయమన్నారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఏదో ఫోన్లో ఫోన్ చెప్తుంటే ఎంతవాడు వేసే అన్నాడు అంతే. వేసేయమన్నాడా? ఫోన్లు వేసేయమని చెప్పాడు. ఆ ఫోన్ అటు వాయిస్ వినిపించారన్నమాట. అన్న ఎలా అవుతుందంటే వినటం లేదంటే వేసే అన్నాడు అంతే. అంటే మీ ప్రజానాయకులుగా ఉండి ప్రజలనేమో వేసేయడానికి కోసేయడానికి ఉన్నారా? ప్రజలు అంత అమాయకుల? ప్రజలందరూ తిరగబాటు చేస్తే ఇప్పుడు శ్రీరెడ్డి మీద తిరగబాటు చేసినట్టుగా రేపు పొద్దున కొడాలి నానికి అది తప్పదు. తిరగబాటు చేస్తే వీళ్ళు ఎక్కడుంటారండి? పోలీసులు పూర్తిగా అపోజ్ చేస్తే వీళ్ళు ఎక్కడుంటారండి? రా, ఖాళీగా ఉన్నాయి జైళ్ళు అంటే. వైసీపీ నాయకులతో జైలు నిండిపోతాయి రేపు. అది ఆ పరిస్థితి కల్పించుకున్నారు వాళ్ళు. సో ఇంకటైతే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ భూస్థాపితం అంటారు? వాళ్ళు చేసుకున్నారు కదా, మన ఎవరు చేయలేదు. వాళ్ళ నాయకులు రోజా కొడాలని అంబట్టి రాంబాబు వలమలేని వంశీ వీళ్ళే చేసుకున్నారు. ఎవరు చేయలేదు, ప్రత్యేకించి చేయలేదు. వాళ్ళ పార్టీని వాళ్ళే కాలగర్భంలో కలిపేశారన్నమాట. ఇంకోసారి పార్టీ ఉండడం కష్టం. ఉన్న 10 మంది కూడా చేరిపోతారు. కొంతమంది భారతీయ జనతా పార్టీ, కొంతమంది జనసేన. టీడీపీకి ఎవరు వారు? టీడీపీకి ఎవరు వారు? అంటే ఓటు జనసేన పార్టీకి మంచి ఫ్యూచర్ ఉందని ఆశ జనసేనది కదండి రాజకీయాలు. టీడీపీ వాట్ నెక్స్ట్ చెప్పండి. టీడీపీ 5 సంవత్సరాల తర్వాత టీడీపీ ఏంటి? ఇక్కడ జనసేనలో ఎందుకు చేరుతారంటే ఇంకొక 20 ఇయర్స్ నిరభ్యంతరంగా రాజకీయాల్లో ఉంటాడు, పోరాట యోధుడు, జనాకర్షణ ఉంది. ఎవరు పవర్లో ఉంటే వాళ్ళతో మంచిగా ఉంటాడు. ఈ చాలవు మంచి మంచి క్వాలిటీస్కి. మనం ఒక సంవత్సరంలో చేరుతున్నాము, ఆ సంస్థ ఎలాంటిదో చూసుకుంటాం కదా. జీతాలు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, ఆ సంస్థ మనకి ఇస్తున్న బెనిఫిట్స్ ఏమిటి, మనకి లాంగ్విటీ ఉంటుందా ఉండదా, ఇవన్నీ ఆలోచించుకుంటాం కదా. అలాగే రాజకీయ నాయకులను, రాజకీయ నాయకులు అంతకుముందంటే రావాలంటే 2 ఎకరాలు 3 ఎకరాలు పొలం అమ్మేసి వచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, కోట్లు కదా, మినిమమ్ 50 కోట్లు ఉండాలి. అంటే స్థిరాస్తులను నమ్ముకుంటే కానీ రాజకీయాల్లో రారు. తెర వచ్చిన తర్వాత వాళ్ళని అసలు 151 మందిలో ఈయన 6గురు 7గురు ఈయనకి కావాల్సిన వాడు జగన్మోహన్ రెడ్డికి. మిగతా 140 మంది కూడా డమ్మీలే కదా. మరి డమ్మీలు అయినా గెలిచి వచ్చారంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు కదా. వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బుల మాట ఏమిటండి? అంతే కదా, వీళ్ళది డబ్బే వాళ్ళది డబ్బే. వాళ్ళు 140 మంది కూడా డమ్మీలు అయి కూర్చున్నారన్నమాట. తిరగా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో సీటు ఇస్తారంటే సీట్ ఇవ్వలేదు. వాళ్ళ డబ్బులు కోల్పోయి వాళ్ళ పేరు ప్రఖ్యాతులు లేకుండా వాళ్ళ ప్రాంతాలకి వాళ్ళ ప్రాంతం వాళ్ళకి ఏ మంచి చేయలేక ఇలాగ ఉన్నప్పుడు కనీసం వాళ్ళని టిక్కెట్లు ఇచ్చి సంతోషపెట్టినా బాగుండేది. కానీ టిక్కెట్లు ఇవ్వలేదు కనుక అది వైసీపీ ఒక్క కారణం చేత కాదు. అంటే కర్ణుడు చావుకి ఎన్ని కారణాలు ఉన్నాయి, వైసీపీ కాలగర్భంలో కలిసిపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి.